పేద ప్రజలపై మరింత భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో విధించి నరక యాతన పెడుతున్నాయని పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఆరోపించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద జీపు జాతా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జీపు జాతా కార్యక్రమం ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం విజయనగరం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంచి పేద ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజల సంక్షేమం కోసం ఆస్తి పన్ను పెంపు చట్టాన్ని తీసుకుని వచ్చారు అని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సిపిఎం పార్టీ ఆస్తి పన్ను పెంపు అంశంపై పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. వంద చేతులతో ప్రజల మీద భారాలు మోపుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మున్సిపల్ శాఖ మంత్రి గారు విజయనగరం జిల్లా నుండి ప్రతినిధిగా ఉండి ఆ మున్సిపల్ శాఖలో రాష్ట్రములో ఉన్న 1,60,00,000 మంది పట్టణ ప్రజల మీద 40,00,000 కుటుంబాల మీద ఇంటి పన్నుని కరోనా కష్టకాలంలో పెంచి అమానుషమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలో ప్రజలకు రాయితీలు ఇవ్వాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ప్రజల జేబులు ఖాళీ చేస్తూ ఉన్నారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంటి పన్ను 50% రాయితీ కల్పిస్తే ఇక్కడ ఆస్తి విలువ మీద ఇంటి విలువ మీద పన్ను వసూలు చేయడానికి చట్ట సవరణ చేశారు. ఇంతకంటే దుర్మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణ పరిమితికి అనుమతుల కోసం ఆరాటపడి రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి లొంగిపోయి కేంద్రమో రాష్ట్రమో కలిపి ఇంటి పన్నుల భారాన్ని వేస్తున్నారు. ఈ పన్నులు కట్టాలంటే ఇళ్ళు అమ్ముకోవాల్సిందే. పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తా అన్నారు, ఆశ పెడుతున్నారు, పట్టాలన్నారు, కానీ ఇంతవరకు ఆ ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలా. విజయనగరంలో కట్టిన హుద్దుహుద్దు తుఫాన్ సందర్భంలో కట్టిన ఇళ్ళు కూడా ఇవ్వలా, దీనికి తోడు పట్టాలు కూడా ఇవ్వలా. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు ఉన్నోళ్ళకి పట్టాల పేరుతో పన్నుల పేరుతో వాళ్ళని అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా పట్టణ ప్రజాభేరి ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి ఇవాళ 6వ రోజు ఇక్కడికి చేరుకున్నాం.